ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రౌండ్ రౌండ్ కి మారుతున్న ఫలితాలు ప్రస్తుత పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్న వాతావరణం నేపథ్యంలో మనం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడైతే పూర్తిగా నిర్మానుష్య వాతావరణం కనపడుతోంది. ఒక్కొక్కరిగా ఉదయం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వాళ్ళు, సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ ముగిసేటప్పటికీ కూటమి హవా కొనసాగుతూ ఉండటానికి కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే తమ ఆవేదన బయటికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. అలాగే ఒక పంతులు గారు కూడా మనకి కనబడ్డారు. ఆయన కూడా చెప్తున్నారు, ప్రజలు అసలు క్లారిటీగా లేరు, ఇచ్చినటువంటి పథకాలు, తీసుకున్న పథకాలు కూడా కృతజ్ఞత తెలుపుకోవటం ప్రజలకు రాలేదు అనే ఆవేదన ఆయన మాటల్లో వినిపించాయి. ఆయన మాట ఏంటి అనేది ఆయన విషయం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఇక్కడ పూజ చేయడానికి వచ్చారా, ఏంటండి ఒక్కసారిగా మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? చాలా బాధగా ఉంది మేడం. అసలు మొదటి రౌండ్కే వైసీపీ హవా అంతా రావాలి, కానీ పవన్ కళ్యాణ్ కావాలని చేసినటువంటిదంతా కూడా సింహం సింగిల్గా పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడు సింహమే, సింగిల్గా దేనికి పోటీ చేయాల? పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది. జగనన్న కావాలనే ముందుకు వెళ్ళాడు పథకాలు చేద్దామని. అందరూ కూడా డబ్బులు తీసుకొని పథకాలన్నీ తీసుకొని ఏం చేశారు, చివరికి జగన్మోహన్ రెడ్డికి టోపీ పెట్టారు. తీసుకున్నటువంటి పాపం ఎక్కడికి పోదు. చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఎక్కువ కాలం కూడా ఆయనకి 70 సంవత్సరాలు దాటాయి. ఎవరేంటో దేవుడు అంతా చూస్తూ ఉంటాడు. వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు కొట్టారు. భగవంతుడు మళ్ళీ మాకు ఇస్తా టైము, మేము కొడతాం. దానికి ఎదురు చూస్తూ ఉంటే సరిపోదు. పథకాలు కాదు, అభివృద్ధి రాష్ట్రానికి అవసరం అనే నినాదంతో కూటమి ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రజలు దానికే మద్దతు ఇచ్చారు, కూటమికి పట్టం కట్టారు అనుకోవచ్చా? మీరెలా భావిస్తారు? యాక్చువల్లీ మాది విజయవాడ అండి, మాకు విజయవాడ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటాం. కానీ బీదవాడు బతకాలి అంటే మాలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు స్థితి కొనుక్కోలేం. 90 లక్షలు 70 లక్షలు ఉంటాయి చంద్రబాబు నాయుడు వస్తే ఇల్లు. బీదవాడు బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 40 లక్షలకు ఇల్లు వచ్చేసింది. ఎట్లా ఉంటాం, ఎట్లా బతుకుతాం? మాకు విజయవాడ ఫేమస్ అవ్వాలని మాకు ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా ఉంటుంది. కానీ విజయవాడ ఆయన వచ్చాడనుకోండి, రేట్లన్నీ పెరిగిపోతాయి, మధ్యస్థంతా ఎట్లా బతుకుతారు? ప్రతి ఇంటికి 3కు మించే ప్రభుత్వం నవరత్న పథకాలు అందించింది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మమ్మల్ని అధికారంలోనికి తీసుకురావాలి అనుకుంటున్నారు. ఎక్కడ దాకా అక్కర్లా, మా ఇంట్లోనే మా తమ్ముడికి అమ్మఒడి, మా అమ్మకి ఫంక్షన్, మాకు ఇల్లు స్థలము, మా బంధువులందరికీ కూడా పథకాలన్నీ వచ్చాయి. అందరూ కూడా వైసీపీకి ఓటేసాము. కొంతమంది మా బ్రాహ్మణులు నమ్మించి మోసం చేశారు, పథకాలు తీసుకొని డబ్బులు తీసుకొని అన్నీ కూడా తీసుకొని. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు, క్యూలైన్లపై నుంచుండి ఫంక్షన్ల కోసం పొద్దున్న సాయంత్రం దాకా ఇప్పుడు అనుభవిస్తారు వాళ్ళు. రోజు పొద్దున్నే వచ్చి డోర్ కొడితే వాళ్ళకి అర్థం కావట్లా. జగన్ ఇప్పటికి వచ్చిన ఫలితాలు ఏ ఒక్క వర్గమో వ్యతిరేకిస్తే మారిన ఫలితాలు లాగా లేవు. అంటే అందరూ ఒక ఐక్యంగా ఒక డెసిషన్కి వస్తే ఒక మార్పు చూసే పరిస్థితుల్లాగా ప్రస్తుతం కూటమికి వస్తున్నటువంటి విజయం హవా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు రాష్ట్ర ప్రజలు, ఏం కోరుకుంటున్నారు, ఏం మార్పు ఎక్స్పెక్ట్? దమ్మున్న మగవాడు ఎప్పుడూ కూడా సింగిల్గా పోటీ చేస్తాడు. చేత కాని వాడు దద్దమ్మ కాబట్టే గుంపులు నేసుకొని చేశాడు. జగన్మోహన్ రెడ్డి గుంపులు పెట్టుకుంటే వీళ్ళందరూ పిల్లపచ్చగా ఎంతసేపు అండి? జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేక సింహం సింగిల్గా వెళ్తుంది. ఎప్పుడు కూడా సింహం కాస్త ముందుకు వెళ్ళడం లేట్ అవుతుంది. అడుగు వేయడం, అడుగు వేస్తే అందరూ బతకగలరా, ఉండగలరా? కానీ ఎవరు ఎలా వెళ్ళినా, కలిసి వెళ్ళినా, సింగిల్గా వెళ్ళినా ప్రజల మద్దతు ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే గెలిపించేది అల్టిమేట్గా వాళ్ళే కాబట్టి. ప్రస్తుతం మీలో ఆవేదన దీన్ని ఎలా చూస్తున్నారు? అందరూ డబ్బులు తీసుకున్నారండి, అందరూ కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు. తీసుకున్న ప్రతి ఒక్కరు వెయ్యాలిగా ఓటు, పథకాలంతా ఖచ్చితంగా ఓట్లు వేయాలిగా. అందరూ డబ్బులు తీసుకుని జేబులు పెట్టేస్తూ వెళ్ళిపోయారు. అందరూ కూడా ఓట్లు టీడీపీకి వేశారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదా? జగన్ ఇప్పుడు మాకు విజయవాడ మాకు అభివృద్ధి జరగలేదా? విజయవాడ మాకు ఫ్లైఓవర్ జరగలేదా? మంగళగిరిలో ఆఫీసులు లేవా? గన్నవరంలో ఆఫీసులు లేవా? అన్నీ ఉన్నాయండి. అందరూ కూడా కావాలని డబ్బులు తీసుకొని టీడీపీకి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా అందరికి మామూలుగా ఉన్నాడు. సరే, ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం, ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్న పరిస్థితి. కొంతమంది మనసులోనే ఆవేదన వ్యక్తం చేసుకుంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటూ వెనుదిరిగే పరిస్థితి అయితే, మరి కొంతమంది ఇంక ఇప్పుడు మనతో ఒక పురోహితులు మాట్లాడినట్టుగా ఆయన బయటకే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పథకాలు తీసుకున్నారు ప్రజలు, సంక్షేమాన్ని పొందారు, కానీ ఓటును మాత్రం కూటమికి వేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇది కరెక్ట్ రిజల్ట్ కాదు, ప్రజల ఆలోచన ధోరణి కరెక్ట్ కాదు అనేటటువంటి అభిప్రాయం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక్కొక్క రౌండ్ ముగిసేటప్పటికీ దాదాపుగా ఇప్పుడు ఇప్పటికీ ఉన్న ఫలితాలు
రాజకీయాలు పూర్తిగా కూటమి హవా కొనసాగుతున్నట్టునే కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా ఏదైతే 100కు పైగా సీట్లు ఆధిక్యంలో ముందుకు వెళ్తున్నటువంటి 3 పార్టీల కూటమికి సంబంధించి అది చేరుకునే క్రమంలో కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నెంబరింగ్ లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పి పెద్ద ఎత్తున చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి వెనుదిరుగుతున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పటిష్టమైన పోలీస్ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవేళ సెలబ్రేషన్స్ కావచ్చు, ఏమైనా ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయేమో కంట్రోల్ చేయాలి అన్న ఆలోచన, బట్ అలాంటి అవసరం లేకుండానే పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కాదు కదా 30 పార్టీలు కలిసి వచ్చినా సింగిల్గానే మేము వెళ్తాం, ఖచ్చితంగా ప్రజలు మాతోనే ఉన్నారు, ప్రజలు మమ్మల్ని మళ్ళీ అధికారంలోనికి తెప్పించాలి అని కోరుకుంటున్నారు అని బలమైన నినాదంతో ముందుకు వెళ్ళింది. అలాగనే ఖచ్చితంగా మళ్ళీ విజయోత్సవ వేడుకలకు సిద్ధమనే నినాదాన్ని అందరికంటే ముందుగానే ఇచ్చింది వైసీపీ. అయితే ప్రస్తుతం ఫలితాలు పూర్తిగా తారుమారుగా కనపడుతున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వరు అని తీసుకున్నటువంటి ఒక డెసిషన్, దీన్ని సక్సెస్ సాధించారు అని ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫలితాల ద్వారా ఖచ్చితంగా అర్థమవుతోంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి వైసీపీకి ధీటుగా పోటీ చేయటం అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించారని 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు వరకు కూడా వైసీపీ హవా ఇది పోటీ సింగిల్గానే ఉంటుంది, మళ్ళీ వార్ వన్ సైడ్గానే వైసీపీ విజయ ప్రభంజనం సృష్టించబోతుందని కాన్ఫిడెన్స్ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు జైలుకు వెళ్ళారో అక్కడి నుంచి పరిణామాలు పూర్తిగా విభిన్నంగా మారాయని చెప్పొచ్చు. అక్కడే ఒక క్లియర్ కట్ డెసిషన్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారు, ఖచ్చితంగా వైసీపీని మళ్ళీ అధికారంలోనికి రాకుండా చేయాలి అంటే చంద్రబాబుతో కలిసి వెళ్ళాలి. ఈ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, కేంద్రం సపోర్ట్ కూడా రాష్ట్రానికి అవసరం కాబట్టి ఈ కూటమిలో బీజేపీ పార్టీని కూడా చేర్చే విషయంలో బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోనే చాలా మాటలు పడ్డాను అని అనేక సార్లు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పవన్ కళ్యాణ్ మీదే నడుస్తోంది. పిఠాపురంలో అత్యధిక భారీ మెజారిటీతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్రంలో కూడా మరొక 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఒక సరికొత్త ఒరవడి క్రియేట్ చేయడంలో కూడా సూపర్ సక్సెస్ సాధించారు, దట్ ఈజ్ పవర్ స్టార్ అనేటటువంటి నినాదాలు కూడా బాగా బలంగా వినపడుతున్నాయి. ఇంకొక వైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా పూర్తిగా సెలబ్రేషన్ మోడ్లోనికి వెళ్ళిపోయింది. ఒకవైపు పిఠాపురంలో తమ అధినేత భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు, మరొక వైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మార్చగలగటంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇటు చంద్రబాబుని అటు మోదీ సర్కార్ని కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసి బలమైన పోటీ వైసీపీకి ఇవ్వగలిగాము అని చెప్పడంలో కూడా మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా తన పవర్ఫుల్ నినాదాన్ని తీసుకెళ్లారు అని చెప్పి జన సైనికుల్లో కూడా ఒక నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే తాడేపల్లి వైసీపీ కార్యాలయం పరిసర ప్రాంతాలైతే నిర్మానుష్యంగానే కనపడుతున్నాయి. ఎవరు పార్టీ ముఖ్య నేతలు ఎవరితోనైనా మాట్లాడించి ప్రయత్నం చేయాలన్నా కూడా ఎవ్వరూ కూడా ఈ కార్యాలయానికి చేరుకునే పరిస్థితులు కూడా ఏమాత్రం లేవని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మీ, సుమన్ టీవీ.